చందమామ కథ మిఠాయి వర్తకుడు. వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి. మండువేసంగి మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్రాస్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చుని ఉన్నాడు. స్వామికి కొన్ని పూటల నుండి తిండి లేదు. స్టేషన్ వద్ద మంచినీళ్ళు ఇచ్చేవాణ్ణి, కాసిన్ని నీళ్ళిమ్మని అడిగేవాడు. చేతిలో ఏమీ పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరి ఒక చోటుకి పోయేవాడు. స్వామికి దాహం వేసి జివ్వ ఆరుకుపోతూ ఉండేది. వివేకానందుని ప్రక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమాసహ్యం. అతను ధనవంతుడు కావటం చేత పళ్ళు పాలు భక్ష్యాలు చల్లని మంచినీళ్లు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు. అలా ఆరగించడంలో తప్పులేదు. కానీ అతను స్వామిని చూసి నవ్వుతూ వెక్కిరిస్తూ పిల్లపేవులు కదిలించే కుళ్ళు మాటలు ఆడుతూ చాలా బాధ పెట్టసాగాడు. చివరికిద్దరూ తారిఘాట్టు స్టేషన్లో దిగారు. డబ్బులేని స్వామి మొహం ఎవరు చూస్తారు? మంచినీళ్ళు కాదు కదా, స్టేషన్లో తలదాచుకోవటానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు. అందుచేత పైషాటి తడుపుకొని స్టేషన్ బయట కాళ్ళు మాడుతున్న ఇసుక మీద పరుచుకొని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఆయన ఎదుటనే కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన ఆస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకొని నక్షత్రకునిలాగా వర్తకుడు కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరుకోక, ఏమయ్యా స్వామీజీ, ఇటు చూడు, ఆహా ఎంత చల్లని మంచినీళ్ళు, ఓహో ఎంత రుచిగా ఉన్నాయి లడ్డూలు, కరకరలాడే ఈ తీయటి పూరీలు చూడు, ఏం నీ గ్రహచారం, ఏం కాలింది, సన్యాసం పుచ్చుకొని ఏం బావుకుంటున్నావు, మద్యమానులాగా ఉన్నావే, ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకు సుఖపడరాదు, ధనహీనుడంటే ఏమిటి, బుద్ధిహీనుడన్నమాట, జేబు ఖాళీగా ఉంటే కొట్ట మాత్రం వట్టిదిగా ఉండదు, డబ్బు అక్కర్లేదు అనే వెర్రివెంగలయ్యలకి శాస్తి కావలసిందే, తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు, అనుభవించు, తీరికగా కూర్చొని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పిలిచి దెప్పుతూ పెదవులు బిగించి చూస్తూ పకపకా నవ్వుతూ లొట్టలు వేసి తింటూ కుటుకలు వేసి తాగుతూ తెగ తేనుస్తూ అనేక విధాలా బాధింపజొచ్చాడు. ఈ పరిహాస వాక్యాలకు తెలివి తక్కువ పనులకు కొంచెమైనా కోపగించక విగ్రహం వలె కూర్చుని ఉన్నాడు స్వామి. ఇంతలో ఆ ఊరి అతడే ఒక ఆయన కుడి చేతిలో ఒక మూట లోట, ఎడమ చేతిలో చల్లటి మంచి తీర్థంతో ఒక మట్టి కూజ పట్టుకొని చంకలో ఒక మెత్త చిన్న దుప్పటి పెట్టుకొని పరుగు పరుగున స్టేషన్ చేరుకున్నాడు. శుభ్రమైన ఒక చోట దుప్పటి పరిచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు వగర్చుకుంటూ వచ్చి, బాబూజీ ఇలా దయచేయండి, చప్పున రండి, ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు. స్వామి ఆశ్చర్యపోయాడు. స్వామిని ఎక్కిరించిన షావుకారు విలవిలబోయిన ముఖంతో దాక నోటితో తెరిచిన కన్నులు మూయకుండా చూస్తూ శిలావిగ్రహంలాగా ఉండిపోయాడు. కొత్తగా వచ్చినతడు, బాబాజీ ఆలస్యం చేయకు బాబాజీ, చప్పున వచ్చి భోంచేయి బాబాజీ అంటూ స్వామిని బ్రతిమాలి బలవంత పెట్టసాగాడు. అందుకు స్వామి, నేస్తం నీవేదో పొరబడుతున్నట్టున్నావు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఇంతకు నిన్నెక్కడ చూశానో నాకు జ్ఞాపకమే లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్తుడు, సరిసరి బాబాజీ, నేను మిమ్మల్ని చూశాను, కల్లారా చూశాను, పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు. ఈ మాటలకు వర్తకుడు తెర్రనోరు పెట్టుకొని చూస్తున్నాడు. అతి ఆశ్చర్యంతో స్వామి, అయ్యా నీ మాటలు నాకేమీ బోధపడటం లేదు, నన్నెక్కడ చూశావు అని అడిగాడు. అందుకు గ్రామస్తుడు, బాబాజీ నేను ఈ ఊరు మిఠాయి వర్తకుణ్ణి, ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకొని కన్నుమూశాను, అప్పుడు ఒక కళ వచ్చింది, ఆ కళలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగ్గా నీ వంటి వాణినే వేలు పెట్టి చూపి, అదిగో నీ ఎదుట ఆగిపడేవాడు నిన్నటి నుంచి తిండి లేక బాధపడుతున్నాడు, ఆ బాధ అంతా నేను పడుతున్నాను, లే వెంటనే లేచి పూరీలు కూరలు చేసి అవి మిఠాయిలు చల్లని మంచి తీర్థము కూర్చోవటానికి ఒక చిన్న మెత్త
ఇవన్నీ రైలు స్టేషన్కు పట్టుకు వెళ్ళు, లే వెళ్ళు అని పలికాడు. ఆ కల నమ్మేదేమిటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకు ఒత్తిగిలి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు రామచంద్ర ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి, ఓరి ఏమిరా త్వరగా లేచి నేను చెప్పినట్టు చేయవేమిరా అని నన్ను పొడిచి లేపినట్టయింది. ఇక ఉపేక్ష చేయటం ఎట్లా? ఉలికిపడి లేచి గబగబా పూరీలు కూర తయారు చేసి, ఇంతకు ముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి, గుమగుమలాడే చల్లటి మంచి తీర్థం, ఒక చిన్న మెత్త పట్టుకొని వేల మించిపోతుందనే భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు స్వప్నంలో కనపడిన మహానుభావుడవైన నిన్ను దూరం నుంచే ఆనవాలు పట్టాను. ఎంతమాత్రం పొరపాటు లేదు స్వామి, దయచేసి వేడి చల్లారకముందే నేను తెచ్చినవి ఆరగించండి, నన్ను ధన్యుణ్ణి చేయండి, ఎంతో ఆకలితో ఉన్నారు, ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బ్రతిమాలాడు. వెంటనే స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లటి మంచి తీర్థం పుచ్చుకున్నాడు. తరువాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను, బాబాజీ వద్దు వద్దు, నాకేమీ వందనం చేయవద్దు, అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది, ఆయనకే నమస్కరించండి అన్నాడు. స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వాడిలాగా నిశ్చేష్టితుడైనాడు. కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో, స్వామి క్షమించు అంటూ వివేకానందుని పాదాలపై పడి పాదరజం తీసి బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలుగా ప్రవహింపజొచ్చినాయి. ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్టుగా ఆనందభరితుడే కనిపించాడు. మనస్సులో రామ సుగుణాభిరామ కారుణ్యసీమ, ఏ కాలమందున నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని అనుకొని ఉంటాడు స్వామి. కథ సమాప్తం.